సుబ్బారావు గారు ఏం చెప్తారు అంటే కోర్టు కూడా ఈ కేసుకి సంబంధించి రిజర్వ్ లో పెట్టడం ఇవన్నీ ఎట్లా చూస్తారు ఏం చెప్తారు మీరు ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా ప్రొలాంగ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా ఓరండి దానికి ముందుగా రెండు విషయాలు చెప్తాను సార్ అసలు సిబిఐ విచారణ కంక్లూజన్ కు వచ్చింది ఆరోపణలు చేసే సమయం ఎప్పుడో దాటిపోయింది చేయాల్సి వస్తే ఈ 4 సంవత్సరాల్లోనే ఆరోపణలు చేసి సిబిఐ కి సమాచారం ఇచ్చి ఉండాల్సింది అవినాష్ రెడ్డి లేదంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆరోపణలు చేసే సమయం దాటిపోయి ఇంకా అరెస్ట్ సమయం వచ్చిన తర్వాత ఇప్పుడు నిన్న రూపంలో రకరకాలుగా కట్టుకథలతో ఈ రోజు చేస్తా ఉన్నారు అన్ని వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అవినాష్ రెడ్డి వైపే చూయిస్తా ఉన్నాయి అలానే వీళ్ళతో మాట్లాడినట్టు కూడా రేపు నాడు ఇప్పుడు వాళ్ళ భయం ఏంటంటే అవినాష్ రెడ్డిని విచారించేస్తే ఇంత రియాక్షన్ కనుక రాకపోతే అవినాష్ రెడ్డి ఏమైనా వాస్తవాలు చెప్తారేమో మరికొంతమంది ప్రముఖులు దీంట్లోకి వస్తారేమో భయం నుంచి ఈ యొక్క గందరగోళం గజిబిజి చేయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒక ప్రయత్నంలో భాగమేమని అనిపిస్తా ఉంది అంతేకాకుండా ఈ ప్రొసీజర్ అంతా కూడా అరెస్టులో జాప్యానికే తప్ప అరెస్ట్ అయితే తప్పదు ఆల్రెడీ నిన్న కూడా సిబిఐ చాలా స్పష్టంగా న్యాయస్థానంలో చెప్పింది మీ అరెస్ట్ కావాల్సినటువంటి భాస్కర్ రెడ్డిని అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళిక అంతా కూడా పూర్తి చేసుకున్నాము వాళ్ళ మీద ఆరోపణల నిర్ధారణ అయింది వాళ్ళు కుట్రలోనో కుట్రదారులుగానో లేకుంటే సాక్ష్యాలను మటుమాయం చేయటమో లేకపోతే ఈ యొక్క ప్లాన్ ప్రకారం ముందు రోజు తర్వాత రోజు ముద్దాయిలు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర ఉండటము ఇవన్నీ కూడా ఆధార నిర్ధారణ అయినాయి కాబట్టి ఇన్ని ఆధారాలన్నీ కూడా సంక్షిప్తంగా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే దశగిరిది ఎలాగ ఉపయోగపడుద్ది దశపరి సాక్ష్యం ఎలా తెలుద్ది ముద్దాయి ముప్పాల సుబ్బారావు పేరు ఇంకోళ్ళ పేరు ఇంకోళ్ళ పేరు చెప్పొచ్చు కదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ చాలా స్పష్టమండి భారత సాక్ష్య చట్టం సెక్షన్ 133లో చాలా స్పష్టంగా చెప్పారు సహనిందితుడు మిగిలిన నిందితుల మీద సాక్ష్యం చెల్లుబాటు అవుతుంది అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా గతంలో అనేక తీర్పుల్లో చెప్పిందండి ఏమనంటే ఆల్రెడీ దాంట్లో ఏదైతే సహముద్దాయి అప్రూవర్ గా మారి సాక్ష్యం చెప్తాడో ఆయన చెప్పినటువంటి సాక్ష్యంకి న్యాయబద్ధత ఉంటే తప్పనిసరిగా దాన్ని పరిగణలోకి తీసుకోవాలని అంతేకాకుండా 306 సిఆర్పిసి కింద అప్రూవ్ గా మారిన దస్తగిరికి క్షమాపిక్ష పెట్టారు దాని మీద సుప్రీంకోర్టు వరకు సహనిందితులు వెళ్ళారు సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా ఎస్ ఆయనకు క్షమాపిక్ష అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరికి క్షమాపిక్ష పెట్టడం సరైందే అని చెప్పేసి నిర్ధారించింది ఇంకా దస్తగిరి చెప్పిన సాక్ష్యాల ఆధారంగా ఈ యొక్క అక్రమ సొమ్మును రికవరీ చేశారు సార్ దాదాపుగా రెండు గంటలుగా విచారణ కొనసాగుతోంది విచారణ ముగిసిన తర్వాత సిబిఐ పరిసర ప్రాంతాల్లో మీడియా సమావేశాలు పెట్టొద్దని స్ట్రిక్ట్ గా చెప్పిన పరిస్థితి కనిపించింది ఎందుకంటే బయట రాగానే ఇవన్నీ ఏదో ఇదంతా కూడా నన్ను ఏదో కావాలని ఇరికించారు ఇదంతా వాళ్ళ కూతురు వీళ్ళు చేసినవి అని రోజు చెప్తా ఉన్నారు కదా ఆయన అటెండ్ అయిన ప్రతిసారి అవన్నీ చేయొద్దు అని చెప్పినట్టుగా తెలుస్తోంది వివేక వ్యవహారంలో 2017 ఎమ్మెల్సీ ఎన్నికలు 2019 ఎంపీ ఎలక్షన్స్ పై విచారణ చేసినట్టుగా తెలుస్తోంది సిబిఐ ఇక గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తర్వాత సునీల్ యాదవ్ గూగుల్ టెక్అవుట్ లొకేషన్ ముందు పెట్టి విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది వివేక ఇంటికి వచ్చిన శశికళకు గుండెపోటుతో మరణించారని మొదటగా ఎవరు చెప్పారనే దాని కూడా విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది శశికళతో మీరు ఘటన జరిగినప్పుడు ఎప్పుడు మాట్లాడారు అనేది కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది శశికళ ద్వారా గుండెపోటు డ్రామా ఎందుకు ప్రచారంలోకి తీసుకువచ్చారు ఈ విషయంపై మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇక గంగాధర్ మీకు ఎలా తెలుసు అని కూడా అడిగారు తర్వాత వివేకాను హత్య చేసినట్లు నేరం తన మీద వేసుకుంటే 10 కోట్లు ఇస్తామని చెప్పింది ఎవరు అని కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది గంగాధర్ యొక్క 161 స్టేట్మెంట్ ముందు పెట్టి సిబిఐ ప్రశ్నిస్తోంది వివేక హత్య తర్వాత మీరు ఏపీలోని ఎంతమంది అధికారులతో మాట్లాడారు వారు మీకు ఎలాంటి హామీ ఇచ్చారని కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది ఒకసారి అనుష గారితో మాట్లాడదాం అనుష గారు ఏం చెప్తారు విచారణ కొనసాగుతుంది